ఏపీని ముంచెత్తుతున్న భారీ వర్షం, అవును భారీ తుఫాను కారణంగా ఏపీ అంతా కూడా అతలాకుతలం అయితే అవుతుందన్నమాట. ఏపీ అంతా కూడా సో లో ప్రెషర్ కారణంగా భారీ అంటే అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు అయితే వస్తూ ఉన్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నది, ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉంది. తదుపరి 2 రోజులు పశ్చిమ వాయువ్య దిశగా ఇది ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు అయితే కదులుతుందన్నమాట. సో దీని ప్రభావంతో మనకి భారీగా వర్షాలు దక్షిణ కోస్తా రాయలసీమలో భారీగా వర్షాలు అయితే వస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పేసి చెప్తున్నారు. పలు చోట్ల ఈ కురిసే భారీ వర్షాల కారణంగా ముఖ్యంగా చాలా ప్రాంతాలు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అదేవిధంగా బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉంది. సో ప్రజలందరూ కూడా అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నెల్లూరు వ్యాప్తంగా 2 రోజుల పాటు నెల్లూరు వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అయితే అతి భయంకరమైన వర్షాలు వస్తాయి, ఎందుకంటే ఇక్కడ తీరం దాటే అవకాశం అయితే ఉందన్నమాట నెల్లూరులోని. సో దాని ప్రభావంతో మిగిలిన జిల్లాలో కూడా అయితే ఉండబోతుంది. సో ఏపీ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా చూసుకుంటే ఇలా అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో బుధవారం నాడు మరింతగా అయితే వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి.